మహాభారతం మానవ స్వభావాన్ని చెప్పిన మహాకావ్యం సంస్కృతంలో వేదవ్యాసుడు రాసిన భారతాన్ని నన్నయ్య తిక్కన ఎర్రనలు తెలుగులోకి అనువాదం చేశారు వీరిని కవిత్రయం అంటారు మహాభారతంలో మన జీవితానికి పనికి వచ్చే ఎన్నో నీతులు ఉన్నాయి అలాంటి నన్నయ్య రాసిన ఒక పద్యం వినండి నంజలియును నభివాదముయును సామ ప్రియ భాషలు మిద్యా స్వభావ విదుష్టవకాపురుషులకు మహాభారతంలో రాజు ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రునికి ముగ్గురు మంత్రులు అందులో ప్రధాని విదురుడు ఈయన విద్వాంసుడు ధర్మపరుడు నీతికోవిదుడు ధైర్యశాలి నిక్కచ్చిగా మాట్లాడేటువంటి వ్యక్తి రెండవ వాడు సంజయుడు ఇతడు రాయబారిగా వ్యవహరించడమే కాక ధృతరాష్ట్రునికి ఆంతరంగిక సలహాదారు కూడా ఇక మూడవ మంత్రి కణికుడు ఈయన కూటనీతి కుశులుడు అంటే మోసంతో కుట్రలతో శత్రువులను ఎలా నాశనం చేయాలో చెప్పగలడు దుర్యోధనుడి మేనమామ శకునికి ఇష్టమైన వాడియన కనికుడు చెప్పిన వచనాలనే కనికనీతులు అంట దుర్యోధనుడు తనకు రాజధర్మం గురించి చెప్పమని కోరినప్పుడు కనికుడు రాజధర్మాలను యుద్ధ సమయంలో పాలనా వ్యవహారాల్లో రాజు వ్యవహరించాల్సిన తీరును వివరిస్తూ దుష్ట స్వభావం గల వారి లక్షణాలను ఈ విధంగా వివరిస్తున్నాడు పలుమరుషపదంబులు పదంబులు నంజలియును నభివాదముయును సామ ప్రియ భాషలు మిథ్యానయవి దుష్ట స్వభావ కాపురుషులకు పలు పదంబులు అంటే మళ్ళీ మళ్ళీ ఒట్లు పెట్టుకోవడం పలుమార్లు పలుమరు పలుమార్లు శపదంబులు ఒట్లు పెట్టుకోవడం అంజలియును అంజలి అంటే దోసిలి వగ్గి వంగి దండం పెట్టడం అభివాదముయును నమస్కరించడం సామ ప్రియ భాషలు సామప్రియ భాషలు అంటే చాలా మంచిగా తీయగా మాట్లాడడం అంటే అదే ఎదుటివాడికి నచ్చేటట్టుగా మాటలు మాట్లాడడం సామప్రియ భాష మిథ్యా వినయంబులు మిథ్య అంటే అబద్ధమైన దొంగ వినయాలు నక్క వినయాలు జిత్తులు మారేగా దొంగ వినయాలు కలయవి కలిగినవారు అంటే ఈ లక్షణాలు కలిగిన వారు దుష్ట స్వభావకం అంటే చెడ్డవారి లక్షణాలు పురుషులకు అలాంటి వ్యక్తులు అంటే మళ్ళీ మళ్ళీ ఒట్లు పెట్టుకోవడం వంగి దోసిలి వగ్గి దండాలు పెట్టడం నమస్కారం చేయడం ఎదుటివానికి నచ్చే మాటలు మాట్లాడడం దొంగ వినయాలను ప్రదర్శించడం చెడ్డవాళ్ళ లక్షణం మరొకసారి ఈ పద్యాన్ని విందాము फलु मरुषपदम्बुलुनञ्जलियुनुनभिवादमुयुनु सामप्रियभाषलु मिद्याविनयम्बुलङ्गलयवि दुष्टस्वभावकापुरुषुलकुन्